అశ్విని దత్ అన్న నేను విన్నా ఏది ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుందంటే ఉత్తమ గుండ ఉత్తమ రౌడీలకే అవార్డులు ఇస్తున్నారు. మిగతా మంచి అవార్డులు రావాలంటే వాళ్ళ ప్రభుత్వం రావాలన్నట్టుగా సెటగా అంటే అశ్విని దత్ అన్న పొరపాటున ఓ మాట మర్చిపోయాడు. అశ్విని దత్ ఏమనాలంటే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డ్రాఫర్, ఉత్తమ బ్రోకర్ ఇవి కదా. ఒకప్పుడు అశ్విని దత్ అన్న నాతో కూడా అన్నట్టు గుర్తు, మనం ఇవ్వాల్సింది ఉత్తమ వెన్నుపోటుదారుడికి అని. ఇవి కదా అశ్విని దత్ అన్న ఇవ్వాలి. ఇంతవరకు గవర్నమెంటు నంది అవార్డులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వ పరంగా నంది అవార్డులు ఇచ్చుంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారనుకో, అప్పుడు కావాలని చెప్పి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు, ఈ గుండాలకు ఇచ్చుకున్నాడు, ప్రవుళ్ళకి ఇచ్చుకున్నాడు అని చెప్పొచ్చు. అశ్విని దత్ అన్న దానికేం తప్పులేదు, కానీ కొంచెం మాటలు మర్చిపోయి ఇంకో రకంగా చెప్పాడు మర్చిపోయి అశ్విని దత్ అన్న. అందుకని అశ్విని దత్ అన్న మీరేం అవార్డులు అంతకుముందు ఇచ్చారంటే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ డాఫర్, ఉత్తమ లోఫర్, ఉత్తమ గురిగాడు అంటే ఎన్టీ రామారావుని చెప్పు తీసుకొని కరెక్ట్గా ఎన్టీ రామారావు ముఖం మీద కొట్టాడు కదా, ఇది చంద్రబాబు మనిషి, అతనికి ఇచ్చారు మీరు ఉత్తమ గురికాడు. ఇలాంటివి ఉత్తమ నీచకమేనేగాడు ఎవరంటే ఎన్టీ రామారావు గారి ఇల్లాలు నందమూరి లక్ష్మీపార్వతి మేడంని ఈనాడు వాళ్ళు, ఈ రాధాకృష్ణ ఏబిఎన్ వాళ్ళు, ఈ టీవీ ఫైవ్ వాళ్ళు వీళ్ళు లైవ్లో లక్ష్మీ పార్వతి గురించి హీనాతిహీనంగా మాట్లాడారు. అందుకని ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్ళే అన్న, మీ వాళ్ళే సూట్ అవుతారు కరెక్ట్గా. ఇక్కడ మేము మరి జగన్ గారి దగ్గర ఇట్లాంటి మనుషులు లేకపోయా, ఉత్తమ గురిగాడు చెప్పుతో కొట్టేవాడు, ఆడవాళ్ళని హీనంగా మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళను వాడేసుకొని చాలా చాలా పనులు చేయించుకునేవాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నారన్న, అది మీరు చెప్తే భలే ఉండేదన్న. అలాగే సేమ్ కూడా అశ్విని దత్ అన్న ఇవి అన్నారు ఎక్కడో గన్నవరంలో ఎక్కడో 2 రూపాయలకు 3 రూపాయలకు ఎకరం పొలాలు కొని ఇతను మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఆ పొలాలు గవర్నమెంట్ తీసుకొని ఏది దీనికి ఎయిర్పోర్ట్కి ఇక్కడ సెంట్రల్లో ఇచ్చాడంట 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు. అప్పుడు మీరు ఏమి ఇవ్వాలంటే అన్న ఉత్తమ లఫూడ్స్ అని మీరు అట్లాంటి అవార్డులు ఇస్తే బాగుంటుందన్న, ఆలోచించు ఒకసారి, అది బాగుంటుంది కదా. అసలు ఏమన్నా అశ్విని దత్ అన్న ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏం కర్మ వచ్చింది నీకు చెప్పు, ఏమన్నాడు జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు, అతను ఏం చేశాడు చెప్పండి, అతను చంద్రబాబు నాయుడులాగా వెన్నుపూడు పొడిచాడా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని పైకి పైకి పాకుతున్నాడా, ఒక్కటి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు, ఈ రౌడీయిజం చేశాడు, ఈ మోసం చేశాడు, ఈ కులాన్ని అణగదొక్కుతున్నాడు, ఈ మతాన్ని అణగదొక్కుతున్నాడు, ఒక్కటి చెప్పన్నా నేనే మీ ఆఫీస్కి వచ్చి నీ చెప్పు దెబ్బ నేను తింటా. ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడుంచో బతుకుతున్నావు, నీలో ఏమన్నా ఎథిక్స్ ఉంటే లేదు. ఏ రోజు రామారావుని చెప్పుతో కొట్టారో హోటల్ దగ్గర, నువ్వు రామారావు అభిమానం చెప్తున్నావే, ఒక్క కట్టు నీళ్లు పెట్టావా, పబ్లిక్లో తిట్టావా, రామారావుని చెప్పుతో కొడతారా ఎదవల్లారా, అని తిట్టుంటే నువ్వు మనిషివి. రామారావుని వెన్ను పొడి పొడిచి అది పార్టీ లాక్కున్నారే, వాళ్ళ గురించి ఒక్క కామెంట్ చేయలేదు నువ్వు, ఆ కామెంట్ చేస్తుంటే ఆ రోజు నువ్వు మనిషిగా బతుకుండేవాడివి. రామారావుకు విలువలు లేవు అని చంద్రబాబు అన్నప్పుడు నీ జీలో దమ్ముంటే ఎవడరా రామారావుకు విలువలు లేవు, రామారావుకి విలువలు ఉన్నాయి అని ఉంటే నీ కాళ్ళకి దండం పెట్టేవాడిని. మనకే అవసరం ఉందో వాళ్ళు నీకు గొప్ప గొప్పవాళ్ళు మాట్లాడుకో, వాటేసుకో,
కళ్ళదండం పెట్టు నాకు, చంద్రబాబుది నాకు, మాకే అభ్యంతరం లేదు, తప్పేం లేదు. కానీ అకారణంగా ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఉత్తమ గుండ, నువ్వు సెటైర్లు, నీ డ్రామాలు, నీ 50-50 రెమ్యునరేషన్లు అన్నీ తెలుసు అన్నా నాకు. నేను 37 ఏళ్ళ నుంచి ఉన్నా, నీ బతికేంటో నాకు తెలుసు, నా బతికేంటో నీకు తెలుసు. అందుకని చీప్గా మాట్లాడకు. ఒక ప్రభుత్వాన్ని గురించి తెలియదు అనుకున్నావా? నీ సెటైర్లు ఏంటో, ఉత్తమ గుండ, నీకు బుద్ధుందా? ఎవడన్నా తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ గుండాను అవార్డు ఎప్పుడు ఇచ్చాడా? ఎవడన్నా ఇచ్చాడా చెప్పు. జగన్ బాబుని అనలేదు, ఎవడన్నావు ఉత్తమ గుండ, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారా సినిమాకి? అంటే చతుర్లు, ఈ చూప్ టాక్టిక్స్ నీకేనా తెలుసు? ఎందుకు ఇంతేళ్ళు ఇన్నేళ్ళు ముడ్డి కింద వచ్చినాయి? నీ బతుకునేట్టు తెలుసు కదా, మనందరికీ తెలుసు నీ బతుకు, నా బతుకు తెలుసు. కాబట్టి ఇకనైనా కొంచెమన్నా నీతితో బతుకు. అదే నేను రిక్వెస్ట్ చేస్తాను నీకు. మన పర్సనల్ మ్యాటర్లే ఇది, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు. ఓకేనా? అంటే ఆది శాస్త్రిరావు ఆయన బంగారు అంటారు, మంచోడు. కృష్ణ గారు ఎంత మంచోడు, బంగారు అన్న కూడా అంతే మంచోడు. కాకపోతే అన్న ఏం మర్చిపోయాడంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3.5 ఏళ్ళే, ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడే వచ్చి పాత గవర్నమెంట్తో పోల్చి అట్లా చేయటం మంచిది కాదు బంగారన్న. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చి రాకముందే 2 ఏళ్ల పాటు కరోనా వచ్చింది, ప్రజలు అల్లాడిపోయారు. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం వేలాది మంది, లక్షలాది మంది చచ్చిపోయారు. అట్లానే ఆంధ్రదేశంలో కూడా వచ్చింది. ఏది ముందు ప్రయారిటీ కావాలి అన్న నువ్వే తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఈ కరోనాను పక్కన తొయ్యాలి, ఆ తర్వాతే అభివృద్ధి అయినా మరొకటైనా సమాజం అయినా. అనగానే 24 అవర్స్, 24 గంటలు ఏది పట్టించుకోకుండా కరోనా అని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ పారదోలి లక్షలాది కోట్లాది మంది ప్రాణాలు కాపాడాడు. దానికి 2 ఏళ్ళు పైన పట్టింది, అది మీరు తెలుసుకోవాలి బంగారన్న. 2 ఏళ్ళు పైన తెలుసుకుంది. ఇంకెంత టైం ఉంది? 1.5 ఇయర్. ఆ 1.5 ఇయర్లో ఏం చేశాడో మీకు తెలుసు కన్నా, నాడు నేడు కానీ, మరొకటి కానీ. ఏది ఇంపార్టెంటు? ఇప్పుడు కరోనా ఇంపార్టెంటా, నంది అవార్డులు ఇంపార్టెంటా? ఒకటి మీరే తెలుసుకోండి. దానికి ఎక్కువ టైం కేటాయించాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా నందులుచ్చుకుంటున్నారు అన్నట్టు ఇండియా ఉందన్న మాట. అయితే ఇది ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం వల్ల ఇంతవరకు నంది అవార్డులు ఇవ్వలా, ప్రకటించలా? అది ఇచ్చుంటే, ప్రకటించుంటే, అవి అన్యాయంగా ఉంటే మీరు ఈ మాట మాట్లాడవచ్చు. మీకు ఆ హక్కు ఉంది. కృష్ణ గారి బ్రదర్గా కాకుండా పద్మాలయ అధినేతగా కానీ, ఒక పెద్ద మనిషిగా, ఒక పొలిటీషియన్గా, ఒక గుడ్ పర్సన్గా మీకు హక్కు ఉందన్న. ఎందుకంటే ఇంతవరకు మేము ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదంటే కరోనా కంటే చాలా ముఖ్యం, చాలా ప్రాణం నందిగాదిగా అన్న. అందుకని ఇది అయిన తర్వాత, ఈ ప్రజల కష్టాలు తీర్చిన తర్వాత అప్పుడు ఈ సాంస్కృతిక కళలు, ఈ కళాకారుల గురించి 100% జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. ఒక్క నంది కూడా రాంగ్ రూట్లో వెళ్ళనివ్వడు. అది నేను నీకు హామీ ఇస్తున్నానన్న బంగారన్న. అలాగే ఇటీవల రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారి దగ్గర చేసి కానీ, లేదా చంద్రబాబు గారు చేసి కానీ, రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారిని పొగిడారు. రజనీకాంత్ గారు వచ్చి ఎన్టీఆర్ రామారావుని పొగిడారు, తప్పేం లేదు. రజనీకాంత్ గారు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు పొగిడినా, వీరుడు ధీరుడు శూరాతి శూరుడు, వీర ధీర శూర అని పాట ఉందే రామ్ చరణ్ తేజ, అట్ట చంద్రబాబుని పొగిడినా తప్పు లేదు. మాకు ఇసుమంతైనా నష్టం లేదు.
ఎన్నిసార్లైనా ఎవ్రీడే వచ్చి మద్రాసు నుంచి ఆంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్లో చంద్రబాబు గురించి డైలీ మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు చాలా గొప్పవాడు, చంద్రబాబు గారికి పట్టం కట్టండి అని మీరు చెప్పినా రజనీకాంత్ గారు చెప్పినా తప్పు లేదు, ఎందుకంటే దానివల్ల మాకు నష్టం లేదు. ఎందుకంటే ఏం తెలుసుకోవాలంటే మా ఆంధ్రదేశ ప్రజలు, మీ తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి, వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు వింటారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టెక్క నిద్రలేచి జగన్మోహన్ రెడ్డి గారు వింటాడు, అన్న ఏదో మాట్లాడారు చిరంజీవి అన్న అని జగన్ గారు చెబుతూ ఉంటారు. మా చిరంజీవికి, మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో. అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది రజనీకాంత్ గారికి. ఇక్కడ మాట్లాడవచ్చు బ్రహ్మాండంగా, వెల్కమ్ రజనీకాంత్ గారు, మీరు ఎవ్రీడే ఆంధ్ర రావచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, చంద్రబాబు గారిని మీరు పొగడవచ్చు, ఏం తప్పు లేదు. తప్పు లేదు ఎందుకంటే ఆయన ఓటు హక్కున్నది, భారతీయుడు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మాకు లెక్క, మాకు విలువ మా సూపర్ స్టార్ చిరంజీవి గారు. ఈ చిరంజీవి గారు మా జగన్ అంటే చాలా ఇష్టం, తమ్ముడు అని పిలుస్తాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఇవ్వగానే తెలుగు పరిశ్రమలోంచి వెంటనే వచ్చి ఫ్లైట్ వేసుకొచ్చి ఆయన వాటేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకొని ముద్దు పెట్టి తమ్ముడు కంగ్రాచులేషన్స్ అని శాల్వా కప్పి ఇంట్లో టిఫిన్ తిని అన్నం తిని వచ్చారు. మళ్ళీ కుటుంబంతో మళ్ళీ వచ్చి జగన్ బాబు గారిని దీవిస్తాడు. ఏ పని ఉన్నా జగన్ గారు నేను వస్తున్నా, తమ్ముడు నేను వస్తున్నా అంటే సీట్లోంచి లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచుని చిరంజీవి అన్న బయలుదేరారా, గేటు దగ్గర వచ్చారా అనగా తను కూడా గేటు దగ్గర నుంచుని వచ్చి అన్న రండి. అంత ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ఆర్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమిస్తాడు మా సూపర్ స్టార్ చిరంజీవిని. అందుకని చిరంజీవినే మేము లెక్కేసుకుంటాం, ఇక ఎవరు ఏమన్నా కానీ నవ్వుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.